హాయ్ ఆల్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం బ్లా కార్ యాప్ గురించి చెప్పుకుంటున్నాము బ్లా కార్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ నుండి హైదరాబాద్ ఆర్ కరీంనగర్ నుండి హైదరాబాద్ మనం ట్రావెల్ చేయాలనుకుంటున్నాము సో మనకు ఆ టైంలో ఏమైనా కార్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే కొంతమంది కార్ ఫెసిలిటీస్ కూడా యూజ్ చేస్తారు అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా వర్క్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు పికప్ చేసుకుంటారు సో అలాంటి మనకు కార్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా ఏమైనా కార్స్ ఉన్నాయా అనేది మనం బ్లాబ్లాక్ కార్ ద్వారా యాప్ ద్వారా మనము చూసుకోవచ్చు సో దీన్ని మనము ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి బ్లాబ్లా కార్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది ఓకే లొకేషన్ ఇవ్వండి సో ఇది మనకు స్పెసిఫిక్గా మనం కార్లో వెళ్ళాలనుకుంటే మనం జర్నీ చేయాలనుకుంటే బ్లా బ్లా కార్ యాప్ ద్వారా మనము వెళ్ళచ్చు సో ఇక్కడ ప్లీజ్ పిక్ యువర్ కంట్రీ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ పిక్ పిక్అ రైట్ సెట్ లో ప్రైసెస్ ఓకే సైన్ అప్ కావాలి ఓకే సో మనము హౌ యు వాంట్ టు సైన్ అప్ అంటే సై కంటిన్యూ విత్ ఫేస్బుక్ కావచ్చు సైన్ అప్ విత్ యువర్ ఈమెయిల్ నేను ఆల్రెడీ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని క్లిక్ చేస్తున్నాను ఓకే కంటిన్యూ కంటిన్యూస్ ఏముందా ఓకే నేను నా యొక్క ఫేస్బుక్ ద్వారా నేను లాగిన్ అవుతున్నాను సైన్ అప్ అవుతున్నాను ఓకే ఇక్కడ చూడండి ఐ డోంట్ వాంట్ టు గెట్ న్యూస్ గుడ్ డీల్స్ అండ్ గిఫ్ట్స్ ఫ్రమ్ లాబ్లా కార్ ఒకవేళ మీకు ఏమైనా మెసేజ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయవచ్చు ఓకే నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేయాలి సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మిస్టర్స్ మిస్టర్ అని నేను మిస్టర్ అని క్లిక్ చేస్తున్నాను ఓకే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ డిజిట్ కోడ్ అనేది మీ యొక్క ఫోన్ నెంబర్కి వస్తుంది అది ఇక్కడ ఇందులో ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నాకు వచ్చింది చూడండి అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో నేను ఎంటర్ చేశాను ఇక్కడ మనకు ఇలా మనము సైన్ అప్ అనేది కావచ్చు సో మనం ఇక్కడ మనం ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని మనం సర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు లివింగ్ ఫ్రమ్ అండ్ గోయింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కరీంనగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ అని చూస్తున్నాను ఓకే ఓకే టూ కరీంనగర్ నుంచి కరీంనగర్ కరీంనగర్ నుండి కరీంనగర్ గోయింగ్ టు ఎక్కడికి హైదరాబాద్ అనుకోండి ఓకే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎక్కడ నుండి ఎక్కడి వరకు అనేది మనము సెలెస్ నేను సెలెక్షన్ చేసుకున్నాను ఇక్కడ టుడేనా టుమారో అనేది మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఓకే మా ట్యూస్డే అని పెట్టేస్తున్నాను ట్యూస్డే ఓకే టుమారో అని పెట్టేశాను ఇక్కడ ఎంతమంది వెళ్తున్నారు మీరు ఒక్కరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తున్నారా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను ఓకే త్రీ ఇట్లా వన్ పెట్టేస్తున్నాను నేను ఒక్కరి వెళ్ళాలనుకుంటున్నాను కార్లో ఆ టైంలో ఎవరెవరు ఖాళీ ఉన్నారని మనకు చూపెడుతుంది ఇక్కడ మనం సర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ రేపు వచ్చేసి మనకు లెవెన్ ఫార్టీకి లెవెన్ ఫార్టీ లెవెన్ ఫార్టీకి మనకు కరీంనాడ సికింద్రాబాద్ అన్విత్ ఉన్నాడు త్రీ సిక్స్టీ రూపీస్ అటా ఫోర్టీన్ థర్టీకి అంటే టూ థర్టీ టు టూ థర్టీకి మనకు కరీంనా సికింద్రాబాద్కు టూ సెవెంటీ రూపీస్ కపిల్ ఉన్నాడు ఇక్కడ చూడండి త్రీ సెవెంటీ రూపీస్ కరీంనా హైదరాబాద్ రణధీర్ ఉన్నారు తర్వాత ఫోర్ టెన్కి కరీంనగర్ నుండి సికింద్రాబాద్కి టూ ఎయిటీ వాళ్ళ అమౌంట్ అనేది కూడా వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు సో మనకు నచ్చితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళే రూట్ అదే కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా కొంతమంది జాబర్స్ ఉంటారు జాబర్స్ అన్నా లేకపోతే ఓన్ వెహికల్ ఏదైనా వర్క్ మీద అటు వెళ్ళిన అన్న వాళ్ళు అటు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారు సో ఇక్కడ చూడండి ఇంకా రెండు ఖాళీగా ఉన్నాయి సో రెండు సీట్స్ ఖాళీగా ఉన్నాయి సో ఇక్కడ మనకు ఆడ సింబల్స్ కనబడుతున్నాయి కదా అట్లా సో మనకు నచ్చితే మీరు వీళ్ళతోనే ట్రావెల్ చేసుకోవచ్చు కొంతమందికి బస్సు ట్రావెల్ నచ్చకపోతే ఈ కార్స్ దానిలో పోవచ్చు ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏదైనా తక్కువ రేట్ ఏదైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ చూడండి కరీంనగర్ టు సికింద్రాబాద్ త్రీ సిక్స్టీ రూపీస్ అని పెట్టారు ఇంకోటి టూ సెవెంటీ రూపీస్ అని పెట్టారు ఓకే సికింద్రాబాద్ టూ ఎయిటీ పెట్టారు ఓకేనా మీకు ఏది నచ్చుతుంది అది ఇక్కడ తక్కువ ఉన్నది నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను కపిల్ ఫైవ్ పాయింట్ జీరో రేటింగ్ ఉంది సో దాన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత సుల్తాన్బాద్ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి అతను వెళ్తాడు ఓకే డీర్ పార్క్ దగ్గర మనం కలెక్ట్ చేసుకుంటాడు ఓకే డీర్ పార్క్ నుంచి వెళ్ళి మేడ్చల్ వరకు వెళ్తాడు అతను ఓకేనా ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తాడని చూసుకోవచ్చు ఇది మీకు అవసరం లేదనుకుంటే ఇంకోటి బ్యాగ్ వచ్చేసి ఇక్కడ నుండి హైదరాబాద్ పెట్టాడా రాణగిరి త్రీ సెవెంటీ సో నీ తన డీర్ పార్క్ నుంచి వెళ్ళి వరకు వెళ్తాడు సో నీకు కుక్కడపల్లి వారికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఇది పిక్ చేసుకోవచ్చు సో ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు కుక్కడపల్లి వరకు వెళ్తున్నాడు సో త్రీ సెవెంటీ రూపీస్ ఓకే కాంటాక్ట్ రణదీర్ ఓకే మీరు కాంటాక్ట్ కావచ్చు సో ఆయన గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ మనము కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ని క్లిక్ చేయొచ్చు సో కంటిన్యూ అనేది క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనేది ఇట్లా క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత వన్ సీట్ త్రీ సెవెంటీ రూపీస్ ఉంది క్యాషా క్యాష్ ఇస్తారనుకుంటే క్యాష్ ఓకే ఇక్కడ బుక్ అని ఉంది సరే ఈ బుక్ మీద క్లిక్ చేస్తే మనకి బుక్ అవుతుంది ఓకేనా మనము కుక్కట్పల్లి వారికి డైరెక్ట్గా అతని యొక్క కార్లో వెళ్ళచ్చు సో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు కాంటాక్ట్స్ డీటెయిల్స్ కూడా క్లిక్ చేసి అతని ఫోన్ ద్వారా మీరు కనుక్కోవచ్చు మీకు టైం అవన్నీ చూ అక్కడ చూపెడుతుంది కదా అవన్నీ మనము చెక్ చేయచ్చు ఓకే ఇంకొకటి చూద్దాం మీద ఓకే ఇతను ఉన్నాడు కదా రణధీర్ మీరు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా చూసుకోమన్నా కదా కాంటాక్ట్ రీడర్ కాంటాక్ట్ అని క్లిక్ చేస్తే మీకు అతను కాల్ చేసుకోవచ్చు ఓకేనా ఇక మిగతా వాళ్ళది ఎవరిదైనా చూద్దాం ఇక సికింద్రాబాద్ త్రీ ఐటీ తను ఆర్టీసీ వర్క్షాప్ నుంచి వెళ్ళి జేపీఎస్ బస్ స్టాండ్ వరకు వెళ్తాడు త్రీ నైంటీ రూపీస్ అని పెట్టాడు సో మీకు ఇష్టమైతే మీరు కంటిన్యూ చేసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా వీళ్ళందరూ వాళ్ళ యొక్క కార్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ మొత్తం మీకు తెలుస్తుంది ఓకే ఇది ఎంతగానో యూజ్ అవుతుంది ఎందుకంటే బస్సు ట్రావెల్ ఇబ్బంది అనుకున్న వాళ్ళు లేకపోతే ఇది లోకల్ వరకు ఇప్పుడు ఇది చూడండి ఇతను మనకు కుక్కటిపల్లి వారికి ఉన్నది కాబట్టి కుక్కడపల్లి వారికి డైరెక్ట్గా అంత అమౌంట్ అని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు సో ఇది కంఫర్ట్గా ఉంటుంది ఓకే దాదాపుగా ఎక్కువ ట్రావెల్ వాళ్ళు ఉండరు ఎవరైతే టూర్ చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా జర్నీ చేసేవాళ్ళు ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా వర్క్ మీద వెళ్ళే వాళ్ళు ఇలాంటి ద్వారా చేసుకుంటారు అన్నట్టు ఓకే పెట్రోల్ మందం వాళ్ళ మందం టిఫిన్స్ మందం అలాగే సెట్ చేసుకుంటారు అంతే ఓకేనా ఇలాంటి యాప్స్ గురించి మీకు ఏమైనా కావాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మన శ్రీనివాస్ లెక్చర్ అప్డేట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్